అమరావతిని ఏకైక రాజధానిగా ఉంచాలి అనేది మొదటి నుంచి కూడా చంద్రబాబు గారు చేస్తున్న కొన్ని కొన్ని కార్యక్రమాలు చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది అంటే అమరావతి రైతులకు సంబంధించి చేస్తున్న దీక్ష ఏదైతే ఉందో దానికి సంఘీభావం తెలపడం తాజాగా రెండు వందల రోజులు పూర్తయిన నేపథ్యంలో నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం సంఘీభావం తెలుపుతూ వాళ్ళందరికీ ఇవన్నీ అందరికీ తెలిసిన విషయం అయితే ఇప్పుడు ఒకేసారి జరుగుతున్న దాంట్లో తమ తప్పేమీ లేదు ఇదంతా అంటే ఒక రకంగా రూటు కేంద్రం వైపుకు మళ్లించారనుకోవాలో లేదంటే ఈ ఇష్యూలోకి మోడీ గారిని ప్రధాని మోడీ గారిని ఇన్వాల్వ్ చేస్తున్నారనుకోవాలో కానీ కొత్త స్ట్రాటజీ అయితే అవలంబిస్తున్నారు చంద్రబాబు గారు అనేది తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే అర్థమవుతుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు అది ఏంటి అంటే ఈ సందర్భంగా అంటే వాళ్ళకి సంఘీభావం తెలియజేస్తూ రెండు రోజులు పూర్తి రెండు వందల రోజులు పూర్తయిన సందర్భంగా రైతులకు అక్కడ మాట్లాడిన మాటలు ఒకప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇచ్చిన హామీలు గుర్తు చేయడం ప్రధానంగా అంటే ఒకప్పుడు మోడీ గారు కూడా అప్పట్లో ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఢిల్లీ కంటే మెరుగైన రాజధాని ఉండాలి అని చెప్పి కడతారు అని చెప్పి అక్కడ మాట ఇవ్వడం అందువల్లనే పార్లమెంటు ఆవరణలో మట్టి అలాగే యమునా నది జలాలను కూడా తీసుకొచ్చి ఆ రోజు ఇక్కడ వాళ్ళకిచ్చి మీకు అందరికీ అండగా ఉంటాము అని చెప్పి హామీ ఇచ్చారు మోడీ గారు అని చెప్పి ఇప్పుడు మళ్ళీ ఆ విషయం న్ని ప్రస్తావిస్తూ గుర్తుకు చేయడం అంటే ఇంకా ఇక్కడ ఎలాగా ఆపలేకపోతున్నాము స్టీరింగ్ అటువైపు తిప్పాలి అనే ఉద్దేశంతో ఈ తరహా వ్యాఖ్యలు చేశారా చంద్రబాబు గారు అనేది ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు ప్రధానంగా చర్చిస్తా చర్చిస్తున్న అంశం అంతేకాకుండా అమరావతిని రాజధానిగా ఉంచాల్సిన బాధ్యత అమరావతి నుంచి రాజధాని తరలిపోకుండా చూడాల్సిన కాపాడాల్సిన బాధ్యత మోడీ గారిదే అంటూ చంద్రబాబు గారు చెప్పుకురావడం అంతేకాకుండా అమరావతి అలాగే సేవ్ ఆంధ్రప్రదేశ్ నినాదం కూడా కొనసాగించాలని చెప్పి అమరావతి రైతులకి పిలుపునేవాడు అంటే ఇక్కడ క్లియర్గా ఏమర్థం అవుతుందంటే ఒక రకంగా అమరావతి అనేది చంద్రబాబు నాయుడు గారి కలల రాజధాని అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఓకే అది ఏ రకంగా కళల రాజధాని ఏంటి అనేది అందరికీ తెలిసిన విషయం కాకపోతే ఇక్కడ ఆ మధ్యన దానికోసం ఆయన జోలు పట్టారు అది కూడా తెలుసు కాబట్టి ఇప్పుడు మొత్తం ఆ భారం అంతా కూడా అంటే రాజధాని అమరావతిలోనే పూర్తి శాతం రాజధాని ఉండేలాగా తీసుకోవాల్సిన బాధ్యత తీసుకోవాలి అని చెప్పి ఆ భారం అంతా ఇప్పుడు మోడీ గారి భుజాల మీద వేసేస్తున్నట్లు ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రధానంగా చర్చ నడుస్తోంది అందుకే మొత్తం రూట్ అటు మార్చారు అంటే మొత్తం తప్పు అంతా వాళ్ళదే అన్నట్టు ఒకవేళ కాపా కాపా కాపాడకపోతే అంటే ఒక రకం కాపాడా కాపాడాలా కాపాడకూడదనే విషయం పక్కన పెడితే అమరావతిని పూర్తి రాజధానిగా ఉంచేలాగా ఇమీడియట్గా నిర్ణయం తీసుకోకపోతే ఆ తప్పు అంతా మోడీదే అవుతుంది అనే ఉద్దేశంతో ప్రజల్లోకి ఒక సంకేతం పంపించేలాగా చంద్రబాబు గారి వ్యాఖ్యలు ఉన్నాయనేది ప్రధానంగా అర్థమవుతుంది అమరావతి రాజధాని ప్రాంతంలో సర్వే చేసినప్పుడు అప్పట్లో చాలా వరకు ఈ ప్రాంతం రాజధానిగా పనికి రాదు అని చెప్పి కొన్ని నివేదికలు కూడా కేంద్రానికి వెళ్ళాయనేది అందరికీ తెలిసిన విషయమే ఆ విషయాన్ని మాత్రం ప్రస్తావించట్లేదు కాకపోతే ఇలాంటి తరుణంలో చంద్రబాబు గారు ఇప్పుడు రాజధానిగా అమరావతినే ఉంచాలి దాన్ని కాపాడాల్సిన బాధ్యత మోడీ గారిదే అంటూ ఆయన మోడీ సర్కార్ మీద వ్యాఖ్యలు చేయడం నిజంగా ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది మరి ఈ స్ట్రాటజీ ఈ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది దీని మీద నిజంగా ప్రధాని మోడీ స్పందిస్తారా లేదా అనేది కూడా చూడాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి